సింగరేణిలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో అండర్ గ్రౌండ్ విధులకు మెడికల్ అన్ఫిట్ అయిన ఎలక్ట్రీషియన్ ఫిల్టర్లకు సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో మైనింగ్ స్టాఫ్ మెడికల్ అన్ఫిట్ అయితే డీ ప్రమోట్ చేస్తూ జనరల్ మజ్దూర్లుగా విధులు కేటాయించడం తగదన్నారు. యాజమాన్యం కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందం మేరకు ట్రేడ్ మెన్స్లకు సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మైనింగ్ స్టాఫ్కు ట్రేడ్స్ మెన్స్కు మెడికల్ అన్ఫిట్ అయితే సూటబుల్ జాబ్ ఇస్తామని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేశారు. మేము అందరూ కూడా సంతోషించాం, కానీ అందులో తిరకాసు పెట్టారు. మైనింగ్ స్టాఫ్ ఒకటి, ట్రేడ్స్ మెన్కు సూపర్వైజర్ మాత్రమే సూటబుల్ జాబులు ఇస్తాం వన్ టైం మేజర్గా, మిగతా ట్రేడ్స్ మెన్కు లేదనే క్లారిఫై రాయడం వల్ల ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్స్ మెన్స్ అందరు కూడా ఆవేదనకు గురైన్లు. గతంలో ఏ టు సి చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మైనింగ్ స్టాఫ్కు మరియు ట్రేడ్స్ మెన్ అందరికీ, సూపర్వైజర్కు ట్రేడ్స్ మెన్ అందరికి కూడా మరి సూటబుల్ జాబులు ఇచ్చారు, ఇప్పించిన చరిత్ర కూడా ఏటిసుకుంది. కానీ ఈనాడు ఒంటెత్తి పోకడ పోయి యాజమాన్యం గుర్తింపు సంఘం వాళ్ళ సంఖలో ఏరి యాజమాన్యం ఏ సర్కిల్ విడుదల చేసినా వాళ్ళకు గంగిరెద్దులో తలుపుడం తప్పించి కనీసం యాజమాన్యం నిలదీసే పరిస్థితిలో ఈరోజు గుర్తింపు సంఘం లేదు. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా ఏటీసీ ఆధ్వర్యంలో నిన్న నల్ల బ్యాడ్జీలు పెట్టాం, ఈరోజు జిఎం ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ ధర్నా చేస్తూ ఉన్నాం? నువ్వు గతంలో మాదిరిగా సమ్మె సందర్భంలో మేము అగ్రిమెంట్ చేసి సర్కులర్ జారీ చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఓవరాల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు విధి విధానాలు తెలుపకుండా ఈరోజు ఒంటెత్తి పోకడతో సర్క్యులర్ చేసి ట్రేడ్స్ మెన్స్కు ఈపీ ఆపరేటర్కు అన్యాయం చేసినావు కాబట్టి తక్షణమే వాళ్ళకు కూడా మరి సూటబుల్ జాబులు ఇవ్వాలని చెప్పేసి ఏటీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సింగరేణి నడుస్తుందంటే టెక్నీషియన్ ద్వారానే ఈరోజు సింగరేణి వ్యవస్థ నడుస్తూ ఉంది. టెక్నాలజీ పెరిగింది. ఒక్కరోజు ట్రేడ్మెంట్ సమ్మె చేస్తే రేపు పొద్దున ఎక్కడి యంత్రాలు అక్కడ బంద్ అవుతాయి. అది మర్చిపోయి ఈరోజు వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే ఏటీసీగా ఊరుకోబని తెలియజేస్తూ ఉన్నాం. మరొక విషయం ఏంటంటే ఈరోజు ఏటీసీ ధర్నాలు చేస్తూ ఉంటే టీబీజీ కేసుల వల్ల వచ్చి ఏటీసీని బంధనాలు చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ అగ్రిమెంట్ చూసుకుని తెలియదని చెప్తా ఉన్నాను. మిత్రమాను ఎవరిని పిలిచి అగ్రిమెంట్ చేశారు, అగ్రిమెంట్లో ఏం సంతకాలు పెట్టారు, ఏం పొందపరిచారు బయటికి తీయండి, కార్మిక వర్గాన్ని చూపెట్టండి. కానీ ఈరోజు మేము యాజమాన్యాన్ని నిలదీస్తా అంటే మీరు ఏటీసీని ఈరోజు బంధనాలు చేస్తూ ఉన్నారు. అంటే మీరు సింగరేణి ట్రేడ్స్మెన్ పక్కన ఈపీ ఆపరేటర్ పక్కన ఉండి మాట్లాడతారా, సింగరేణి యాజమాన్యం సపోర్ట్ మాట్లాడతానంటే మీరు ఎలాంటి సంఘం ఇవాళ అర్థమవుతా ఉన్నది? మిత్రమా ఇది కాదు ట్రేడ్ యూనియన్ అంటే. కార్మికి అన్యాయం జరిగినప్పుడు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ నిలదీసే శక్తి ఉంటేనే ట్రేడ్ యూనియన్ నడపాల. కానీ ఈ లోపాకారి ఒప్పందాలతో అన్యాయం జరుగుతుంటే మాట్లాడుతూ ఉన్నావు. ఒక అగ్రిమెంట్ చేసుకున్న చరిత్ర నీ టీబీజీకే సంఘం లేదు. గత 12 ఏళ్ళుగా మీరు రాజ్యం వెళ్తా ఉన్నా మీ ప్రభుత్వంతో నీడ. ఏ అగ్రిమెంట్ చేశారు కార్మిక వర్గానికి? ఎస్ రైట్ అడుగుతా ఉన్నాం, మేము చేయలేకపోవచ్చు. నువ్వు చేసింది ఏదో చేసి చూపెట్టాలని తప్పించి ఈరోజు ఏం చేత కాకుండా ప్రభుత్వం ఉండి ఇలా ఎమ్మెల్యేలు ఉండి ఎంపీలు ఉండి ఈరోజు ఒక అగ్రిమెంట్ కూడా గుర్తింపు సంఘం వదిలే చేయలేని చేత కాని సంఘం మీరు ఇలా పోరాడి చేసి ఏటీసీని విమర్శిస్తారంటే కార్మిక వర్గం చూస్తూ ఉన్నది. కార్మికులు తప్పకుండా సరైన టైంలో మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ యాజమాన్యాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ట్రేడ్స్మెన్ సోదరులందరికీ ఈపీ అందరికీ అన్బిటైన అందరికీ సూటబుల్ జాబులు ఇవ్వాలని చెప్పేసి ఏటీసీ ఆధ్వర్యంలో తెలియజేస్తూ ఉన్నాం. మరి సింగరేణి వ్యాప్తంగా మరి అన్ని జిఎం ఆఫీసుల ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఏజెండా ఏంటిదంటే మరి ఏదైతే అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్స్ కానివ్వండి, అండర్గ్రౌండ్లో పని వాళ్ళందరూ కూడా అన్ఫిట్ అయినప్పుడు సర్ఫేస్లో సేమ్ కేటగిరీతో సూటబుల్ జాబ్ ఇవ్వాలని ఈ యొక్క ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనం గతంలో చూసుకున్నట్టయితే గుర్తింపు సంఘంగా మనం ఉన్నప్పుడు మరి అప్పుడు మైనింగ్ స్టాఫ్ వాళ్ళకు కూడా సూటబుల్ జాబ్ మనం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ట్రేడ్స్మెన్స్ కూడా అన్ఫిట్ అయినప్పుడు అప్పుడు మన వాళ్ళు ఏఐడిసి ఆధ్వర్యంలో అడిగినప్పుడు ఎట్లా అన్ఫిట్ అయ్యారు కదా, సర్ఫీజులన్నీ ఇస్తున్నాం కదా, వర్క్షాపులలో ఇస్తున్నాం కదా అని చెప్పిళ్ళు. అదేవిధంగా మన ఆయాంలో ఇప్పించినాం. మరి ఇప్పుడు గుర్తింపు సంఘం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ యొక్క మరి అగ్రిమెంటును కాలయాపన చేస్తూ దాన్ని అట్లనే నిలిపివేయడం వల్ల ఈ సమస్య మనకు ఎదురైంది. మరి అందరం కూడా ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే ఇవాళ చాలామంది కూడా అన్ని అండగంలో పనిచేసి
చాలా రోజుల సంది ఉన్నారు. ఇవాల మేనేజ్మెంట్ లో చూసుకున్నట్లయితే ఆఫీసర్లను చూసుకున్నట్లయితే చాలా మంది ఎంత పెద్ద ఆఫీసర్లైనా కానీ ఇవాళ అన్ఫిట్ అయితే ఇవాళ వీటి జిల్లాలో అక్కడిక్కడ షిటబుల్ జాబ్ ఇచ్చి వాళ్ళు సేమ్ పొజిషన్లో కూర్చుంటారు. మరి ఇంతగానో కష్టపడి మనం అందరం కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డటువంటి మనం కార్మికులం, మనకు కూడా టెక్నీషియన్ను ఇవాళ ఆపరేటర్లు వీళ్ళందరూ కూడా కీలకమైన వ్యక్తులు కాబట్టి వీళ్ళందరూ కూడా షిటబుల్ జాబ్ ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. మరి ఇవాళ గుర్తింపు సంఘం పెట్టుకొని ఇవాళ పీబీసీ కేసు గుర్తింపు సంఘంగా మన సింగరేణిలో ఇవాళ ప్రతి మహిళ మీద కూడా మా గుర్తింపు సంఘం ఇవాళ కార్మికుల సేవలు చేస్తున్నటువంటి ఇవాళ గుర్తింపు సంఘం చెప్పుకున్నటువంటి గుర్తింపు సంఘం కార్మికుల పక్షాన ఒక మాట కూడా మాట్లాడకుండా ఈ సమస్య పైన ఒక మాట కూడా నోరు విదపకుండా మరి ఇట్లా చేయడం అనేది ప్రతి ఒక్క కార్మికులు కూడా ఇప్పుడు గమనించాలి. అదేవిధంగా ఏఐటీసీ అనేది కార్మికుల పక్షాన ఉంటూ నిత్యం ట్రేడ్స్మెన్స్కు అలాగే సూపర్వైజర్స్కు అలాగే ఓర్మెన్స్ అందరికి కూడా గతంలో సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళు మెడికల్ అన్ఫిట్ అయితే వీళ్లకు మరి 300-400 మందిని పంచే ఒక హెడ్ ఓర్మెన్ కానీ సూపర్వైజర్ కానీ డిస్ట్రిక్ట్ మెయింటైన్ చేసే సర్దార్ కానీ మెకానిషియన్ ట్రేడ్స్మెన్స్ హెల్పర్స్ అందరి ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ అందరూ కూడా మరి జనరల్ మజూర్ ఇవ్వడాన్ని ఏఐటీసీగా మేము ఆ రోజు ఖండించాం. అందులో నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అప్పుడు మరి యాజమాన్యం కూడా మేము చర్చిస్తాం, తప్పకుండా దీన్ని సమ్మెలో పెట్టినందుకు దీన్ని మేము మాట్లాడతాం. మాకు సమయం ఇవ్వాలి, కార్మికులందరికీ న్యాయం చేస్తామన్న యాజమాన్యం ఈరోజు మరి కొందరికి అవకాశం కల్పించి మరి ఎలక్ట్రీషియన్స్ కానీ ఫిట్టర్స్ కానీ ఈపీ ఆపరేటర్లను కూడా మొన్న జరిగిన అగ్రిమెంట్లో పొందుపరచకపోవడం దాన్ని మేము ఏఐటీసీగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి ఈ ట్రేడ్స్మెన్స్ కానీ ఈపీ ఆపరేటర్లకు కానీ అన్ఫిట్ అయితే సుటేబుల్ జాబ్ ఇవ్వాలని ఈరోజు మందమారి జీఎం ఆఫీస్ కార్యాలయంలో మనం ధర్నా చేసి ముట్టడి చేసి మెమోరాండం ఇస్తున్నాం. కాబట్టి యాజమాన్యం స్పందించి ఒక సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో మరి ట్రేడ్స్మెన్స్